నెల్లూరు నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యకులు పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి హాజరయ్యారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు రక్తదానం చేశారు. అనంతరం కాకాని, పర్వతరెడ్డిలు మీడియాతో మాట్లాడారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలను కొనియాడారు. పేద ప్రజల సంక్షేమం కోసం వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని, ఆరోగ్యశ్రీ పథకంతో దేశంలోనే నూతన వరవడికి నాంది పలికారని కొనియాడారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర ఇన్ఛార్జి ఖలీల్ అహ్మద్, మాజీ ఏఎంసీ చైర్మన్ ఏసునాయుడు, పాసం శ్రీనివాసులు, పేర్నాటి కోటేశ్వర రెడ్డి, కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జునతో పాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు, శాసన మండలి సభ్యులు పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో జిల్లాకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి వేడుకగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా రాజశేఖర రెడ్డి గారి నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి రక్తదాన శిబిరాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రారంభించుకుంటున్నాం. ఎంతో మంది రక్తదాతలు ముందుకొచ్చి ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ రక్తదానం చేయడానికి ముందుకొచ్చినటువంటి ప్రతి రక్తదాతకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఆంధ్ర రాష్ట్రంలో మనం ఏదైతే చరిత్రలో క్రీస్తు యుగం అని చెప్పి చదువుకున్నామో, క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము అని చెప్పి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాజశేఖర రెడ్డి గారికి ముందు, పూర్వం, రాజశేఖర రెడ్డి గారి యుగం, రాజశేఖర రెడ్డి గారి తర్వాత అని చదువుకోవాల్సినటువంటి పరిస్థితి. అన్ని విధాల, అన్ని వర్గాల ప్రజలను ఆలోచన చేసి అభివృద్ధి, సంక్షేమాన్ని పరుగులు పెట్టించినటువంటి మహనీయుడు. విద్య, వైద్యం, వ్యవసాయం అన్ని రంగాలకి ప్రాధాన్యతనిచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉచితంగా రైతులు విద్యుత్ పొందుతున్నారు అంటే అది రాజశేఖర రెడ్డి గారి దయ. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మంచి విద్యను అందిపుచ్చుకోగలిగారు అంటే మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు అందించినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం. మంచి ఆరోగ్య భద్రత కలిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి అంటే ధనవంతులతో సమానంగా పేదవాడు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకునేటువంటి అవకాశం ఆరోగ్యశ్రీ ద్వారా కల్పించినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. 200 రూపాయల పెన్షన్ ఆ రోజు ఇచ్చి 75 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 200 రూపాయలకు పెంచి ఈరోజు సామాజిక భద్రత కల్పించిన 2 రూపాయల కిలో బియ్యంతో 94లో రామారావు గారు ప్రవేశపెడితే 10 సంవత్సరాల తర్వాత 2004లో తిరిగి ఆ 2 రూపాయల కిలో బియ్యాన్ని పునరుద్ధరించి పేదవాడికి ఆహార భద్రత కల్పించిన ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా రాజశేఖర రెడ్డి గారి అభివృద్ధి, సంక్షేమం వైపు దృష్టి పెట్టి అన్ని వర్గాల ప్రజలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. దురదృష్టం, రాజశేఖర రెడ్డి గారిని మనం కోల్పోయాం, పోగొట్టుకున్నాం. ఈరోజు రాష్ట్రం తీరా విడిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి బ్రతికి ఉండి ఉంటే ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉండి ఉండేవాడు ఈ రాష్ట్రం విభజనకు గురి అయ్యి ఉండేది కాదు. ఈ రాష్ట్రం ఇంకా అన్ని రకాలుగా ఈరోజు అభివృద్ధి చెందడానికి పుష్కలంగా అవకాశాలు ఉండేవి. ఈరోజు విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, తర్వాత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఇంటిని గురించి ఆలోచన చేస్తే, ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలనేటువంటి ఆలోచన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతి వ్యక్తికి సంక్షేమ కార్యక్రమాలు అందించాలనేటువంటి ఆలోచన తపన చేసి పొందినటువంటి వ్యక్తి కాబట్టి ఆ విధంగా పనిచేశాడు. రాజశేఖర రెడ్డి గారి కీర్తి ప్రతిష్టలు మరింత పెంచేటువంటి విధంగా జగన్ లేనిపోని కుదరనటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి రావడానికి ఇష్టపడకుండా రాజశేఖర రెడ్డి గారి రక్తం, రాజశేఖర రెడ్డి గారి విలువలు, రాజశేఖర రెడ్డి గారి విశ్వసనీయతని ఈరోజు కొనసాగించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ రాజశేఖర రెడ్డి గారి ద్వారా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ కానీ, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నెల్లూరు బ్యారేజ్ కానీ, ఇవన్నీ కూడా ఆయన హయాంలో ఎన్నో రకాలుగా
ఈ జిల్లాకి సంబంధించి కూడా ఆయన చేతుల మీదుగా ఈరోజు రైతాంగానికి సాగునీరు అందించాలనేటువంటి తపనతో ఈరోజు వాటన్నిటికి కూడా శంకుస్థాపనలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మరలా వాటన్నిటిని పూర్తి చేసి ప్రారంభించడం జరిగింది. నెల్లూరు జిల్లా ప్రజానీకానికి శాశ్వత ప్రాతిపదికన ఈరోజు మనం సాగునీరు అందించగలిగాం. కాబట్టి ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు నెల్లూరు జిల్లాకి సంబంధించి విక్రమసింహపురి యూనివర్సిటీ రావడానికి కారకుడైనటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. కాబట్టి ప్రతి అడుగు ప్రతి అణువులో రాజశేఖర్ రెడ్డి గారు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి అనేటువంటిది రాష్ట్రంలో ప్రత్యేకించి మన నెల్లూరు జిల్లాలో కనపడుతుంది. కాబట్టి వాళ్ళని ఎల్లవేళలా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరపురానటువంటి మరణం లేనటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారికి 75వ దినోత్సవ సందర్భంగా, ఆ మహనీయునికి 75వ జన్మదిన దినోత్సవ సందర్భంగా, ఆ మహనీయునికి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, నెల్లూరు జిల్లా ప్రజల పక్షాన, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల పక్షాన హృదయపూర్వకమైనటువంటి ఈరోజు హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులు అర్పిస్తున్నారు. మాజీ మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అలానే సిటీ శాసనసభ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ గారు, ఇంకా అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు, రాజశేఖర రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరి మధ్య ఈరోజు చాలా ఘనంగా ఈ జయంతి వేడుకలను జరుపుకోవడం కూడా జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ని సుమారుగా 500 మందికి తక్కువ లేకుండా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ని నిర్వహించాలనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. అలానే అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించడం కానీ, రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆయన జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ భారతదేశంలోనే అత్యున్నత స్థానంలో మన రాష్ట్రాన్ని ఉంచగలిగినటువంటి పరిస్థితులు అన్నింటినీ కూడా ఒకసారి స్మరించుకుంటూ ఆయనకి నివాళులు అర్పించడం కూడా జరిగింది. ప్రధానంగా ఇందాక గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మన నెల్లూరు జిల్లా ఈరోజు చాలా సుభిక్షంగా ఉందంటే దానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ప్రధానంగా మనకి కృష్ణపట్నం పోర్ట్ రావడం కానీ, అలానే శ్రీ సిటీ కానీ, విక్రమసింహపురి యూనివర్సిటీ కానీ, అలానే నెల్లూరు బ్యారేజ్ కానీ, ఆత్మకూరు బ్యారేజ్ కానీ, ఇలా అనేకమైనటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరిగినాయి అంటే కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి 6 సంవత్సరాల పరిపాలనలో జరిగినాయి. మరి ఈ రోజుకి కూడా కొన్ని దశాబ్దాల తర్వాత కూడా రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పథకం గురించి కానీ, రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ, రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఉచిత విద్యుత్ వ్యవసాయదారులకు, రైతులకు ఉచిత విద్యుత్ కానీ, అలానే జలయజ్ఞంలో ప్రారంభించినటువంటి అనేక ప్రాజెక్టులు కానీ, ఇవన్నీ కూడా కొన్ని దశాబ్దాల పాటు అందరికీ కూడా గుర్తుంటాయి. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన లోటు తీరడదని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆవేదన చెందుతా ఉన్నారు. అలానే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కూడా మనం 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉందన్నది అందరం కూడా చూసాము. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన తర్వాత ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ రావడం, అప్పుడే ఈ 1 నెల రోజుల్లోనే చాలా మంది పేదలు కానీ సామాన్యులు కానీ అందరూ కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని దూరం చేసుకున్నామనే ఆవేదన ఈరోజు ప్రతి ఒక్కరిలో కూడా కనబడుతా ఉంది. ఆ రోజు రాజశేఖర రెడ్డిని ఈ రోజుకి ఎట్లా గుర్తుపెట్టుకుంటా ఉన్నామో, జగన్మోహన్ రెడ్డి గారి పాలనని 1 నెలలోనే అందరూ కూడా మరలా అటువంటి పదవులు రావాలి అనే ఆలోచనతో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. తప్పకుండా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అందరి పట్టుదలతో రాబోయే 5 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాలను నిలబడి పోరాటంతో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలనను మరొక్కసారి తెచ్చుకునేదానికి తప్పకుండా ప్రజలందరూ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా తప్పకుండా పనిచేస్తారని కూడా. కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరీకోటా సారీస్, బినారస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూరు.